Hi friends, welcome to our channel. Idozu video manam rice loki, dosa loki, idli loki perfect set aye vellulli karam ela prepare chesukovachu annadi chupinchabothunnanandi. Ee vellulli karpadaithe rice loki aina kanivandi, idli loki aina kanivandi super tasty ga untundannamata. Maraithe ee karam ela prepare cheyali annadi chusedam padandi. Danikante munduga naa channel ganaka meeru first time chustunnattlayite subscribe chesukondi. ఈ వెల్లుల్లి కారపొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన pan పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. pan వేడైన తర్వాత మనం దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ కారపొడి రైస్ లో వేడివేడి అన్నంలో పెట్టుకొని నెయ్యి లేదా నూనె వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. pan వేడైన తర్వాత ఒక చెంచా ఆయిల్ వేసుకున్నాను. అలాగే 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినపప్పు, 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర వేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. స్టవ్ ను మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాము అంటే ఇవి పర్ఫెక్ట్ గా వేగుతాయి. హై ఫ్లేమ్ లో పెట్టేసాము అంటే బాగా మారిపోయినట్టు అయిపోతాయి, లోపల సరిగా వేగవు. కాబట్టి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ వేయించుకున్నాము అంటే చక్కగా వేగుతాయి అన్నమాట మనకి. ఈ పప్పులన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకుంటున్నాను నేను. ఈ పోపంతా బాగా వేగనివ్వాలన్నమాట. పోపంతా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో కడిగి ఆరపెట్టి ఉంచుకున్న కరివేపాకును ఒక గుప్పిడి వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, కరివేపాకు మీకు ఎంత కావాలి అంటే అంత వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. ఈ కరివేపాకును కడిగేసి ఆరపెట్టి అప్పుడే వేసుకుంటే మనకి పోపు చక్కగా వేగుతుందండి. అదే తడి కరివేపాకును వేసేసామంటే పోపంతా కూడా నానిపోయినట్టు అయిపోయి మనకి మళ్ళీ టైం తీసుకుంటుంది అనమాట అదంతా వేగటానికి. కాబట్టి కరివేపాకును మనం తడిపేసి కడిగేసి ఆరపెట్టి ఉంచుకుంటే మనకి చక్కగా పోపు అనేది వేగిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి దెబ్బలు వేసుకున్నాను ఒక గుప్పెడు. ఇవి నేను తొక్క తీయకుండానే వేసేసుకున్నానండి. వెల్లుల్లి దెబ్బలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అంటే తొక్క తీసి వేయించుకోవచ్చు. నేనైతే అలానే వేసేసాను. ఎందుకు అంటే మనం గ్రైండ్ చేసినప్పుడు తొక్క కూడా చక్కగా నలిగిపోయి పౌడర్ అయిపోతుంది. కాబట్టి నేను అలానే వేసేసుకున్నాను. మీ ఇష్టం, మీరు కావాలి అంటే తొక్క తీసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఈ కరివేపాకు మాత్రం మనకి పౌడర్ అయ్యేలా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారుగా చక్కగా పోపు అయితే వేగిపోయింది. చూడండి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది అనమాట. మనం చేతితో నలిపితే మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట కరివేపాకు అనేది. ఈ విధంగా పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు మనకి పోపు అంతా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అది చల్లారిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు, అలాగే కొంచెం చింతపండు. పులుపుకి చూసుకొని వేసుకోవాలి మనకి ఎంత కావాలి అంటే అంత. అది వేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసేసుకోవటమే. మీకు కావాలి అంటే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే మనకి ఇది 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇడ్లీలో కానివ్వండి, దోశల్లో కానివ్వండి, రైస్లో కానివ్వండి, కొంచెం నెయ్యి లేదా నూనె వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. కావాలంటే మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.